మాట్లాడినప్పుడు త్రివేంద్రం ఎయిర్‌పోర్ట్ ఏ విధంగా ప్రైవేటీకరణ గురించి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అడ్డుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఫస్ట్ రైట్ ఆఫ్ రిఫ్యూజల్ ఇచ్చారు అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఆ వాళ్ళు ప్రజల పక్షాన నిలబడాలని నిర్ణయించుకుంటే తప్పకుండా అదే విధంగా వాళ్ళు ముందుకు వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే సానుకూలంగానే స్పందిస్తారని నమ్ముతున్నాం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు రెండు రోజుల నుంచి మేము ఇంతమంది పెద్దల్ని ఎందుకు కలుస్తున్నాం ఎందుకు మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం రాష్ట్ర ప్రజల పక్షాన మేము నిలబడడానికి ఎక్కడ కూడా ఇటువంటి పొరపాటు జరగకూడదు దయచేసి ఆలోచించండి బహుశా ఒక పాలసీ విధానంలో మీరు ముందుకు వెళ్తున్నారేమో కానీ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం గురించి మాత్రం ఒక సెంటిమెంటల్ ఎమోషనల్ ఇష్యూ కాబట్టి తప్పకుండా మీరు రీకన్సిడర్ చేయాలని మనం కోరాం మేము కలిసిన పెద్దలందరూ కూడా సానుకూలంగానే స్పందించారు కాకపోతే మనం కొంచెం సమయం ఇవ్వాలి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని స్పందిస్తారని నమ్మకం మాలో ఉంది స్థానికంగా మీ ఉద్యమాల్లో మీరు మీ కార్యకర్తల్ని మీ తరపు క్యాడర్ని చాలా నుంచి పాల్గొంటారు బీజేపీ వాజ్ బీజేపీ క్యాడర్ పాల్గొంటారు తెలంగాణ రాజకీయాలపై చర్చించారా ఏమన్నా అమిత్ షా తో గాని మీరు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు పార్టీ బాగాలేదు అని వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ చేసి కంప్లీట్ గా విధి విధానాలు వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది ప్రతి ఒక్కరు వచ్చే అవకాశాలు ఉన్నాయి హక్కు ఉంది కొంతమంది రావాలని కోరుకుంటారు దాంట్లో ఏముంది కానీ వాళ్ళు విధి విధానాలు వచ్చిన తర్వాత దాని మీద ఒక స్పష్టత తెలంగాణ తిరుపతి బై ఎలక్షన్స్ కూడా నేను మళ్ళీ మార్చి 3-4 అమిత్ షా గారిని తిరుపతిలో కలిసినప్పుడు ఖచ్చితంగా మీద ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ వస్తుంది అప్పులు కూరుకుపోయింది అని చెప్తున్నారు అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ఎట్లా కొనుగోలు చేస్తుంది సార్ ఎలా నడుస్తుంది వాళ్ళకి చాలా అవగాహన ఉందేమో కదా మనందరికీ తెలియని అవగాహన ఉంది ఖచ్చితంగా అది వాళ్ళకి వివరిస్తే బాగుంటుంది అంటే ఆర్థిక వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్